నాన్న బిజినెస్ మెన్లో బయటికి వెళ్ళాడు. రోజు వచ్చే సమయానికన్నా 2 గంటలు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. చికాగ్గా ఉన్నాడు, అవ్వాల్సిన పనులు అవ్వలేదు అనుకుంటాను. వచ్చి హాల్లో కూర్చున్నాడు సోఫా మీద, కొంచెం చికాగ్గానే అనిపించారు. అమ్మ వచ్చేసి నీళ్ళు ఇచ్చింది, నీళ్లు తాగారు. ఇంతలో తమ్ముడు ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతిలో ఒక కాగితం పెట్టాడు. ఆ నాన్న చూశాడు, ఏంటిది అది? మార్క్స్ మేమో. మార్క్స్ చూసుకుంటే ఇంగ్లీషు 32, హిందీ 21, తెలుగు 42, మ్యాథ్స్ 38, సైన్స్ 40. ఈ మార్క్స్ మేమో చూడడమే ఆలస్యము, విపరీతమైన కోపం వచ్చేసింది. తిట్టడం మొదలుపెట్టేశాడు. చీచీచి పనికిరాని యదవా, ఏ మార్కులు రావి, కష్టపడి చెమటోడ్చి డబ్బులు సంపాదించి మొత్తం నీ చదువులో తగలబెడుతుంటే ఏ మార్కులు రా, ఏం చదువుతున్నారా నువ్వు, స్టూపిడ్ ఇడియట్ ఫూల్ అని చెప్పేసి తిట్టరాని తిట్లు తిట్టడం మొదలు పెడతాడు. ఇంతలో భార్య, అది కాదండి అని ఏదో చెప్పబోయింది. నువ్వు నోరు పోయి, నీ వల్లనే మొత్తం ఇలా జరిగింది. ఎప్పుడు టీవీలు కార్టూన్లు ఏదో టీవీలు ఏదో కార్టూన్లు ఫోన్లు అంటారు కాబట్టి చదువుకొని చావచ్చు కదా అని తిడతాడు. మా కాలంలోనా మాకు ఫోన్లు టీవీలు ఎంత చక్కగా పోటీలు పడి చదువుకునే వాళ్ళం. నువ్వు నోరు పోయి, నువ్వు వాడి చదువు పట్టించుకున్నావు ఎప్పుడన్నా? ఎప్పుడు సీరియల్లు షాపింగ్లు ఎప్పుడు బయట తిరగడమే, ఎప్పుడన్నా వాడి చదువు పట్టించుకుని చస్తే కదా. అది కాదండి అనేసరికి నువ్వు నోరు నోరు ఎత్తద్దు అని చెప్పి గట్టిగా అరిచేస్తావు. ఇంతలో ఆ బాబు కొంచెం ధైర్యం చేసి, నానా నానా అది కాదు నానా, ఏంటంటే అమ్మ ఇంతకుముందు పాత కబ్బోర్డు వెతుకుతుంటే దాంట్లో ఈ మార్క్స్ మేము దొరికింది, నీ 10th క్లాస్ మేము అంట కదా. మాటలు అనేసాడు. నేనేమన్నానంటే రెస్పాండ్ అవ్వాలా రియాక్ట్ అవ్వాలా? రెస్పాండ్ అయితే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేదా? ఫ్యామిలీకి లీడరే కదా, ఇప్పుడు రోల్ మోడలా, చదవమని చెప్పగలుగుతాడు మరోసారి. అయితే ఇక్కడ మరొక విషయం నేర్చుకునేది ఏంటంటే, మెంటాలిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రియాలిటీ. మనం అనుకున్నది వాస్తవానికి ఎప్పుడు సమానం కాదండి. మనం అనుకున్నది వాస్తవానికి ఎప్పుడూ సమానం కాదు. ఒకదాన్ని నేను చూస్తున్నాను, నేను ఒకటి అర్థం చేసుకుంటున్నాను. నేను అర్థం చేసుకున్నది ఉన్న వాస్తవము రెండు ఒకటే తయా, ఒకటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, అవునా కాదా? ఇప్పుడు ఏం జరిగింది ఆ సంఘటనలో? ఆయన అనుకున్నది ఒకటి, వాస్తవం ఒకటి. మన అవగాహన వేరు, ఉన్న రియాలిటీ వాస్తవం అనేది వేరు.